అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ వద్ద పట్టుబడిన వాహనాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేలం వేశారు. ఈ వేలం పాటలో 11 ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను వేలం వేసినట్లు ఆయన తెలిపారు. సుమారు 25 మంది ఈ వేలంపాటలో పాల్గొన్నారు. పట్టుబడిన వాహనాలను ఆర్జీఓ నిర్ణయించిన ధరపైన ఎవరైతే ఎక్కువ పాడతారో వారి ఆధార్ కార్డు చూపించి జీఎస్టీ 18% చెల్లించి వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. యాక్షన్లో ఎవరైతే అధిక ధరకు వేలంపాట పాడతారో వారికి ఏ వాహనమైనా ఇవ్వబడును అని ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలియజేశారు. మిగతాయికి స్క్రాప్ ఓకే అర్థమైందా కొన్ని బండ్లకే లైసెన్స్ తీసుకొని నడపడానికి అవకాశం ఉంది మిగతాయి స్క్రాప్ కింద అంటే పనికిరాని తుక్కు బండ్ల కింద వేస్ట్ గా అమ్ముకోవాలి ఐరన్ కి ఒకటి రెండు ఆ రోడ్ వర్ది ఉన్నటువంటి వెహికల్స్ కి మేమంతా కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్ కి రాసి దాని మీద కన్ఫర్మేషన్ ఇచ్చి మంచి వస్తుంది మీకు ఆర్సీ వస్తుంది ఈ రోడ్ వర్ది కాకుండా స్క్రాప్ కింద వేసే వాటికి నడపడానికి వీల్లేదు నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిన ధర కన్నా కూడా ఎవరైతే ఎక్కువ పడతారో అందరిలో కన్నా వాళ్ళకి ఆ వెహికల్ ఇస్తాం ఆ వెహికల్ మీద గవర్నమెంట్కి జీఎస్టీ అనేది కట్టాలి అది మామూలుగా ఒక 1000 రూపాయలు వాడింటారు అనుకో 5000 వాడింటారు అనుకో దానిపైన 18% జీఎస్టీ కంపల్సరీ కట్టాలి 18% కట్టాలి అది ఎక్స్ట్రా అమౌంట్ అది ఎక్స్ట్రా ఇది పాడింది కాకుండా దాని ట్యాక్స్ అంటారు ట్యాక్స్ అంటారు అది వీడియో తీస్తారు కట్టాలి గవర్నమెంట్కి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ వెహికల్ ఎంతకు మీరు పాడుతున్నారు దాని మీద 18% ఇస్తే ఎంత అవుతుంది దాన్ని మీరు ఒక ఆలోచనకు వచ్చి పాడండి ఏదో వచ్చి పాడాము మళ్ళీ నేను ఎక్కడ తీసుకుంటా అంటే కుదరదు